గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు సంతపేటలోని ఫార్చ్యూన్ శివాని అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా జి శేషగిరిరావు, లక్ష్మీ సుజాతలు వ్యవహరించారు. స్వామివారికి పూజలు నిర్వహించి భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత 10 సంవత్సరాలుగా అపార్ట్మెంట్ సముదాయంలోని గృహస్థులు ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రసాద్రావు, రవి, ప్రవీణ్, మహేష్ ఆధ్వర్యంలో నిత్యం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విరాడాభ స్వరాడాభ చందా కృష్ణాభవ జ్యోతి కృష్ణాభవ జ్యోగ్రహ కలశోదకైన నీళ్ళ ఆత్మానందర్పయామి ఆవాహయామి అంటే స్వామి దీక్షి పదారిక స్థానం ఆ భవిష్యమ జ్యోతి స్థానం ఆ గొడ్డ కొట్టేసి జన్మ సహ ఫలోద స్మారంగమా భోగేసి అక్షయాజున్న ఈ అగ్రిగొండ అపార్ట్మెంట్ లో చక్కగా మన కమిటీ మెంబర్లు మొత్తం కూడా 12 సంవత్సరాల నుంచి రంగరంగ వైభవం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా శక్తానుసారంగా పుచ్చుకుంటూ ఆ స్వామివారు చేసుకుంటూ వీళ్ళు కూడా మనోభీష్టులు స్వామివారి అనుగ్రహాలు మనోభీష్టులు నివర్తిస్తూ ఆ యొక్క సుఖ సంతోషాలతో ఉన్నారు. కనుక భగవంతుని అనుగ్రహం ఎల్లరా సర్వప్పుడు సర్వదా ఉంటే మనకు ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటాం అన్నమాట. ఇంకా కూడా ఏంటంటే విశేషం ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి చూసుకుంటారు. అందరూ కూడా ఎట్టుంటారంటే ఒక కుటుంబంలా చూసుకుంటారు అన్నమాట. ఆ యొక్క 9 రోజులు కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి 9వ రోజు రోజు స్వామివారికి అదే పొంగల నైవేద్యము, ఎక్కడైతే అన్నదానం జరుగుతున్న అక్కడ ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం అన్నమాట. అందుకే అన్ని దానాలకల్లో గొప్ప దానం ఏంటి అన్నదానం అన్నమాట. అది జరిగితే చాలు, ఎందుకంటే అది కూడా మన భారతదేశం విశేషంగా జరుగుతుంది కాబట్టి కనుక మన భారతదేశం పుణ్యదేశం అని పేరు అన్నమాట. కనుక వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా సహకరిస్తున్నారు. భగవంతుడి ఆశీస్సు వాళ్ళెందు సర్వదా ఉండాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ నిర్వహించిన కాడి నుంచి విఘ్నేశ్వర పూజ 5-6 సంవత్సరాల నుంచి ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నాను. అందరూ అపార్ట్మెంట్ వాసులు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా గిరిగారు, రవి గారు, సుబ్బారావు గారు, ప్రవీణ్ గారు ముఖ్య కార్యకర్తలు, వాళ్ళ సహకారంతో ఈ అపార్ట్మెంట్ కమిటీలో ఒక నెంబర్ని గత 12 సంవత్సరాల నుంచి అంటే ఈ అపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ గణేష మహోత్సవాల్ని మేము అందరం బాగా చేసుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా బాగా సహకరిస్తారు. ఇది 9 రోజుల పాటు అందరం ప్రతిరోజు ఈ మహోత్సవం చేస్తూ ఉంటాం. అందరూ అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఆఖరి రోజున నిమజ్జనం రోజున కూడా అందరూ వస్తారు. అందరూ సముద్రం దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చి ఇక్కడ అన్నదానం సమర్పిస్తున్నాం. దీనికి అందరూ సహకరించినట్టు మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒంగోలు నగరంలోని టీవీపీ స్ట్రీట్లో నిర్వహిస్తున్న 13వ వార్షిక వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణేష్ బాలభక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా గణేష్ మండప ప్రాంగణంలో నిర్వహించిన హోమ క్రతువు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విశేషంగా తరలివచ్చిన భక్తులు ప్రాంగణంలో హోమగుండాల వద్ద ఆసీనులై గాయత్రి హోమం, గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరిపించారు. మూడో తీసుకోండి, మాట వినబడకూడదు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా చీమకుర్తి కంటి హాస్పిటల్ ప్రక్కన ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మెజిషియన్ రామన్ మ్యాజిక్ షో అలరించింది. ఉభయదాతలు బల్లేపల్లి రమణయ్య సంధ్యా దంపతులను ఘనంగా సత్కరించారు. చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు తోటా శ్రీనివాసులు, నీరుకట్టు ప్రసాద్, కొండ్రెడ్డి వెంకట అప్పారావు, చలువాది శ్రీనివాసరావు, గోలిపేట సాయి చరణ్, వెంకట కార్తీక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కోలాహలంగా సాగుతున్నాయి. వివిధ రకాల ప్రతిమలతో ఆకట్టుకుని మండపాలలో గణపతిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని మరాఠీపాలెంలో కూడా ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందమైన మండపంలో ప్రతిష్ఠించిన గణపతికి కాళీ వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, కాళీ మస్తాన్రావు, శ్రావణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో నరేష్, బాలాజీ, అశోక్, ప్రకాష్, నారాయణ, నాగేశ్వరరావు, ప్రసాద్, శ్రీను, అశోక్, అజయ్, నవీన్, పూజిత్,
వినయ్ కుమార్ సునీల్ పాల్గొన్నారు. ఆనంద కర్పూరం ఓం బ్రహ్మ ఓం వాయు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు 38వ డివిజన్ కర్నూలు రోడ్లోని గోవిందనగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చందు డాన్స్ అకాడమీ ఆర్గనైజర్స్ అనూష మీనా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమాలను నిర్వాహక కమిటీ సభ్యులు మోహన్ రావు, శ్రీను, స్వామి, సత్యం కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ముప్పై 38వ డివిజన్లో నెలవైనటువంటి గోవిందనగర్లో నెలవైనటువంటి శ్రీ విఘ్నేశ్వరుని యొక్క 13వ సంవత్సరం ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు భరతనాట్యం మంచి ప్రదర్శన ఇచ్చారు మా పిల్లలు. వాళ్ళకి ప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ దేవుని యొక్క దీవెనలు మా డివిజన్ ప్రజలకి, మా గోవిందనగర్ ప్రజలందరికీ కూడా ఎలవేళలా ఉండాలని ప్రార్థిస్తూ మేము ఘనంగా పూజలు జరుపుకుంటున్నాము. మా కమిటీకి సహకరించిన గోవిందవాసులకి మాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము.